ఐపీఎల్ గత విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది వరుస ఓటమిలతో సతమతం అవుతుంది ఆ జట్టు రెండు తొలి మ్యాచ్ లోనూ ఓడిపోయింది తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై ఓడిపోగా ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ పై మరోసారి ఓటమి చెందింది ఈ సీజన్ లో మూడో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ఈ రోజు మ్యాచ్ లో తలపడనుంది తొలి మ్యాచ్ లో గెలిచిన పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్ లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో రెండు జట్లు ఓటమి నీడను వీడి విజయ పదంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై జట్టు ఒకటి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఈ జట్టు నాలుగు టైటిల్ ను కైవసం చేసుకుంది కానీ ఈ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకు కమాండ్ అప్పజెప్పాడు జట్టు వారసత్వాన్ని నిలబెట్టుకోవడం జడేజాకు సవాల్ గా మారింది ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ లో మార్పులు జరగవచ్చు క్రిస్ జోర్డన్ అలాగే దీపక్ చహర్ ఈ మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇవ్వచ్చు గత రెండు మ్యాచ్ లో ఈ ఇద్దరు ఆటగాళ్ళకి అవకాశం రాలేదు దీంతో ఈ రోజు ఈ ఇద్దరు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అలాగే పంజాబ్ కింగ్స్ ఎలవెన్ ప్లేయింగ్ ఎలవెన్ లో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉంది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న రాజ్ బవాకు ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లో అవకాశం ఇచ్చినా ఏం చేయలేకపోయాడు ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం లేదు అతని స్థానంలో ప్రభాస్ సిమ్రాన్ కి అవకాశం దక్కవచ్చు ఇకపోతే గత పదిహేను సీజన్లలో ఇరు జట్ల మధ్య ఇరవై ఆరు మ్యాచ్లు జరిగాయి ఈ ఇరవై ఆరు మ్యాచ్ల్లో చెన్నై పదహారు మ్యాచ్ విజయం సాధించింది మరోవైపు పంజాబ్ కింగ్స్ పది విజయాలను సొంతం చేసుకుంది గత సీజన్ లో ఇరు జట్లు రెండు సార్లు తలబడ్డాయి ఏప్రిల్ పదహారున జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది ప్రస్తుత ఇరు జట్లను బట్టి చూస్తే రెండు జట్లు కూడా సమతూకంగా ఉన్నాయి దీంతో ఈ రోజు మ్యాచ్ హోరాహోరిగా జరగనుంది